దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. గురుగారు, మరొక ప్రశ్న అండి. మనం ప్రతినిత్యం పఠించేటువంటి స్తోత్రాలు కానీ ఏమైనా మంత్రాలు కానీ తెలుసో తెలియకో తప్పుగా చదివితే ఆ ఉచ్చారణ దోషాలు, ఆ అన్నమాట పలికినటువంటి ఆ దోషాలు ఖచ్చితంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అని అంటారు. ఇలా కొంతమంది చెప్పడం కూడా నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమండి? మనం తప్పు చదివితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మనం భరించాల్సి ఉంటుందా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ఏదన్నా శ్లోకం కానీ మంత్రం కానీ చదివినప్పుడు అమ్మాయి ఏమైనా తప్పులు ఉంటే క్షమించని ఆఖరిలో మనకు కొన్ని పదాలు ఉంటాయి. అమ్మాయి కదా క్షమించేస్తుందిలే అనే ఇది కూడా ఉంటుంది కదా. అయినా సరే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? ఈ కలియుగంలో ఇప్పటి కాలంలో అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అందరినీ తప్పుదారి పట్టిస్తూ కొన్ని సూచనలు వచ్చేది ఇక్కడే. నాకు మా గురువు గారి ట్రైనింగ్ వల్ల అమ్మాయి నమ్మకం మీద ఘంటాపదంగా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ ప్రశ్న అయినా ఈ సమాధానం అయినా అన్నీ పలికించేది ఆవిడే. మనం పోతన వారి శ్లోకం కూడా ఉంది, పలికిడు అడుగు ఉండట అని. ఇవన్నీ తెలిసిన వాళ్ళమే అందరూ కూడా. మీరన్నట్లు ఎంత గొప్ప పండితుడైనా ఆవిడ తలుచుకుంటే నాలుక మడతేసి తప్పు చదివించగలదు. ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపి, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా ఊపిరి తీల్చుకోవడానికి ఆపుతాడు. లక్ష్మీ బదులు అలక్ష్మీ అని వస్తుంది. అంటే నువ్వు అడిగే ఒకదాన్ని ఇచ్చేస్తుందా అంటే, మీ అబ్బాయే ఉన్నాడనుకోండి, ఫినాయిల్ తాగుతానమ్మా, ఆయిల్ తాగుతాను ఇమ్మని అడగడం బదులు ఫినాయిల్ తాగుతానని ఇమ్మని అడిగితే మీరు ఫినాయిల్ ఇస్తారా? తప్పునన్నా అది ఆయిల్ అంటారు, అది ఆయిల్ ఇస్తాయిల్. ఫినాయిల్ అన్నారు కదా, ఫినాయిల్ ఇస్తాం. మామూలు హ్యూమన్ ఫిజికల్ మదరే అలా చేయనప్పుడు జగన్మాత ఇలా చేస్తుంది. ఆ తెలవడో కుంభకర్ణుడు నాకు చావు రాకుండా ఉండాలి, ఆ శక్తి పెట్టుకుని దేవతల్ని హింసించాలన్న దురుద్దేశంతో అన్నాడు కాబట్టి సరస్వతీదేవి నాలుక మడిచి చావు లేకుండా ఉండడానికి బదులు నిద్ర లేకుండా ఉండినట్లు మార్చింది ఆవిడ. అది కోరుకున్నాడు ఇచ్చింది. అది ఎవరు కోరుకున్నాడు, ఎవరిని ఎలా శిక్షించింది అని, మనం రాక్షసులు కాదు, మనం కుంభకర్ణులు కాం, మనం మామూలు ఉపాసకులం. ఎందుకు శిక్షిస్తుంది దేవుడి? లలితా సహస్రమే ఉంది, లక్ష రోమలత ఆధారత సమున్నేయ మధ్యమం. అక్కడ ఛందస్సును బ్రేక్ చేసి ఆధారత అన్న పదం వచ్చేటట్టు చేస్తే భావన ఉంటుంది. దుష్టు దూర దురాచార శమని దోషవద్ధిత, దురాచారని శమని అక్కడ కలపాలి. కానీ సాధారణంగా ఛందస్సు మీద చేసి పాపం స్త్రీలు దుష్టు దూర దురాచార శమని దోషవద్ధిత అని చదువుతారు. వాళ్ళకి తెలియదు. నేనన్నా అందా తెలుసో తెలియకో తిట్టాలని అనుకోలేదు. ఎవరైనా తిట్టాలని అనుకుంది స్తోత్రం చదువుతారా? నాలుగు తిట్లు సెపరేట్గా చదువుతాం కానీ దాని పెద్ద లలితాసనం చదివి తిట్టాలని అవసరం నాకు లేదు. నువ్వు అన్నావు కదా దురాచారని, ఆవిడ కోపం తెచ్చుకున్న దేవుడే కాదు, నీకు తెలియక చేసిన తప్పుకి ఆవిడ కోపించుకున్న వాళ్ళు దేవతే కాదు. అప్పుడు నా దృష్టిలో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నిన్ను క్షమించడానికి ఉన్నాను తల్లి అంటూ. అంటే అలా ఒకసారి సరే రెండు సార్లు సరే, దేవి భాగవతంలో ఒక పండితుడి కొడుకు, నేను రాసిన కాదు దేవి భాగవతం, ఒక పండితుడి కొడుకు, ఆయనకి స్తోత్రాలు వేదాలు దేని మీద దృష్టి లేదు, ఏమీ నచ్చేది కాదు. అలా తెల్లగా తిరుగుతుంటారు వీధిలో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. పండిత పుత్ర సొంటల తయారవని ఇది విసిగి వేసారి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టారు కదా ఈ బతుకు ఏంటి అని తిట్టేటప్పటికి వాడికి మనస్సు కష్టమై ఇంట్లో వెళ్ళి పారిపోతాడు. పారిపోయి పారిపోయి తప్పిపోయి అడవిలోకి వెళ్ళి మృగాలు ఉంటే భయపడిపోయి చెట్టుకి కూర్చుంటాడు. ఆ చెట్టుకి కూర్చున్నప్పుడు ఓ పంది పిల్ల వేటగాడి బాణం దెబ్బ బాధపడుతూ అక్కడ కింద చెట్టు కింద వెళ్తూ ఆ పంది కీచుమను ఈయన అరుస్తూ వెళ్ళింది. ఈ మహానుభావుడికి వేద శబ్దాలు రుచించలే కానీ ఈ అన్న శబ్దం చాలా ఆనందం వచ్చింది. వాడు రాత్రి తగ్గుతే ఈ
అంటున్నాడు ఆనందంతో. పొద్దున్నే సరస్వతి వచ్చేసింది. ఏం నాయన అని, నువ్వెవరు నేను పిలవలేదే అన్నాడు. అప్పుడు ఒక పదం ఉంది అక్కడ దేవీభాగం, తెలిసి చేసినా తెలియక చేసినా, అర్థమై చెప్పినా అర్థం లేకపోయినా, ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేక చేసినా, తప్పుగా చెప్పినా ఉప్పుగా చెప్పినా నన్ను పిలిస్తే నేను వస్తాను. నేను మార్చమనండి వాళ్ళు. ఈ అన్నది ఈ మన ఐం మన బీజాక్షరంలో కొంత భాగం కాబట్టి నేను వచ్చానన్నట్టు. అంత తార్కాణం ఉన్నప్పుడు నేను ఓకే తప్పు చదివేరనుకోండి, నువ్వు అలక్ష్యంగా చదువుతున్నావా భక్తి పారస్యంలో? అమ్మా నాకు తెలియదే, అందుకే ముందే చివరిలో కాదు అమ్మా నాకు చదవాలనిపిస్తుంది, తెలియదే నాకు, నా నోటం సరిగ్గా ఇప్పటికీ నేను నాకు డయాబెటిక్, మందులు వేసుకోవడం వల్ల 20 నుండి నా నోట్లో కొన్ని పదాలు పలకవు. మరి నేను మంత్రం చదువుతున్నాను, ఒకవేళ ఆవిడ నన్ను శిక్షించడానికి వచ్చింది అనుకోండి, నేను ఆవిడతో ఫైట్ చేస్తాను. నీకు నేను మంత్రం చదవాలి సరిగ్గా అంటే ఈ డయాబెటిక్ క్యూర్ చేయి, లేదా నాకు తెలుసు ఎలా చదవాలో, కానీ నా నోరు తిరగదు అని నేను మంత్రం మానలేను, ఎందుకంటే ఊపిరితో సమానం నాకు మంత్రం. అందుచేత ఏ కెనడాలోనో ఉన్న వాళ్ళకి మంత్రం తెలియకుండా వాళ్ళ ఆసక్తి ఇక్కడ ముఖ్యం ఏంటంటే, నేనేదో సంపాదించుకోవాలి, అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి, ధనం సంపాదించుకోవాలని చేస్తుంటే సరిగ్గా చదవాలి. ఎంతగా చెప్పానే, మీ దగ్గర నాకు ఆబ్లిగేషన్ ఉందంటే మీకు బొకే పట్టుకెళ్ళాలి, అన్నీ చేయాలి, నాకు ప్రేమ ఉంది, అర్ధరాత్రి తలిపితే గీతాంతగా బాగున్నారా ఏదో చూడాలనిపించిందండి అంటారు. దానికి ఏమిటి వేలా వేళ ఏంటి, మీకు కోపం రాదు, ఎంత ప్రేమ ఉండి అర్ధరాత్రి వచ్చారు అంటారు. అదే ఇంట్లో కెనడాలో ఉన్నవాళ్ళు ఎవరు కొన్ని నోరు తెరక్క దుష్ట దురాచార క్షమనీ దోషవద్యత అంటే, రే తప్పు చదువుతున్నారా అని ఆవిడ తల బాదుకుని నాలాంటి వాడిని కెనడా పంపిస్తుంది. అప్పుడు నా ద్వారా అమ్మాయి దుష్టదురాచార కాదు దురాచార శమని అని తరి చేయించుకునే బాధ్యత ఆవిడ. అంతేగాని దురాచారం అన్నావు కదా అని ఆవిడ శిక్షించి ఏ మాత్రం శిక్షించదు అమ్మ, మన రాక్షసులు కావు. ఇంకొక ముఖ్య విషయం చెప్తా, అసలే మన హిందూ మతం అన్యమతం వాళ్ళ చేత ఆక్రమింపబడి ఏదో రకంగా ఊగిసలాడుతుంది. ఉన్నవాళ్ళని చదవనివ్వకుండా, దీక్ష లేకుండా నువ్వు చదవకూడదు, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు, ఇలా చదివితే అన్ని కష్టాలే వస్తాయి అంటే మామూలు వాను ఎందుకు రిస్క్ తీస్తాడు తల్లి, నాకెందుకు వచ్చింది, ఏం చదివితే ఏం వస్తుందో, దానివల్ల మామూలుగా ఉంటే చాలు, అక్కడికి వెళ్తే ఏం చెప్పక్కర్లేదు, ఒకసారి నన్ను పెట్టుకుంటే బోల్డ్ వస్తూ ఉంటుంది అని అలా వెళ్తున్నారు. దీనికి కారణం కూడా మనం అవుతాం. ఏం చదవాలో చెప్పమని పోని, ఇలా చదవకూడదని ఎలా చదవాలో చెప్తూ ఒక వీడియోలు పెట్టమనండి. ఈ రోజుల్లో లలితా సహస్రం మీరు నమ్మరు కానీ, ఒక్క చెల్లకర్రె బ్రదర్స్, సామవేదం షణ్ముఖ శర్మ ఇలాంటి మహానుభావులు ఏ కొద్ది మందో చదివిన లలితా సహస్రం తప్పితే, గొప్ప గొప్ప సంగీత కళాకారులు చదివిన లలితా సహస్రం కూడా తప్పులు తప్పులుగా ఉంది. పేర్లు అనవసరం, మరి వాళ్ళందరూ పడిపోవాలి, ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ అతి గొప్ప కళాకారులు, అందరూ వింటున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్లే చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళు బాగాలే ఉన్నాయే, మరి వాళ్ళకి ఏమవలేదు? అందుచేత నేను గమనించాల్సింది ఏమిటంటే, తప్ప ఒప్ప ముఖ్యం కాదు, ఏ భావంతో చదువుతున్నావు. నేను అనంతని వచ్చి చంపేస్తాను రా అన్నా అనుకోండి, అది అక్కడ ప్రేమ ఉందా కోపం ఉందా? ప్రేమ ఉంది కదా, నేను చంపేస్తానన్నాను, మీకు కోపం రాలేదు అంటే నాకు భావన ముఖ్యం. నాకు తెలియకనే చిన్నప్పుడు ఆ పిల్ల 5 వరకు తత్త మమ్మ తప్ప పప్ప అంటే నేను అమ్మ అనాలని కొట్టేస్తావా, ఎంత ముద్దుగా ఉంటుందో అంటుంది. మనం బొక్కీత నూతీత అనేవాడు మా అమ్మ అన్నయ్య గారు అబ్బాయి, బొక్కీత అంటే బొద్దింక, నూతీత అంటే బిక్కు బిచ్చు అంటే సబ్బు, ఎలాగోలని అర్థం చేసుకుంటాను కానీ వాడు రాదు అని చెప్పేసి వాడిని కొట్టినలేదు కదా. అలాగే నాకు రాదు, మీరన్నట్లు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం, అది తీసేయండి పోనీ, పర్ఫెక్ట్గా చదవాలి కదా, తీసేయండి. లలితా సహస్రం కాదు, శ్రీ సూక్తంలో కావాలనే ఉంటాయి, అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసంవృద్ధింత సర్వా నిన్నదే మే గృహా, ఆ అన్నది పలకుండా అక్కడ గట్టయిందంటే సమృద్ధింత సర్వా అంటే నా సమృద్ధిని తీసేయి. మరి ఎంతమంది చదువుతుంది, గుళ్ళల్లో పురోహితులు కూడా చదువుతున్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా,
భక్తితో చదువుతున్నప్పుడు, ప్రేమతో చదువుతున్నప్పుడు ఒకవేళ తప్పు జరిగినా ముందుకు వెనక కూడా తప్పు జరిగితే క్షమించమ్మా అన్నప్పుడు ఆవిడే నీ చేత కరెక్ట్ చేయించుకుంటుంది. కానీ నిన్ను ఎట్టి పరిస్థితిలో శిక్షించదు. అందరూ కూడా ఏ భయం లేకుండా ప్రేమతో భక్తితో చదవచ్చు. రెండింటితో చదివితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉంటుంది. మీరు అన్నమాట నిజమేనండి, ఆవిడే కరెక్ట్ చేయించుకుంటారు, ఏదో ఒక రూపంలో వచ్చి ఇలా చదవాలను ఇలా అని చెప్తారు. ఎవరైనా పఠించవచ్చా అండి లలిత సహస్రనామం? భక్తి ప్రేమ ఉన్నవాడు ఎవరైనా పఠించవచ్చు. ఎవరైనా అంటే ఏ చెప్పైనా ఏ ఉద్దేశంతో, అతీంద్ర శక్తుల కోసము లేదా బోల్డ్ డబ్బు అలాంటప్పుడు మరి నువ్వు సరిగ్గానే చదవాలి. బీజాక్షరాలు ఇవన్నీ ఆ మంత్రాలు జోలికి వెళ్లకుండా, ఇందాక ఒకసారి చెప్పుకున్నాం శరవణ భవ అని, అలాంటి చిన్న చిన్న మంత్రాలు చెప్పుకోండి, ప్రేమతో చెప్పుకోండి. లలితా సహస్రం చదవండి, పోని భయం వినండి. వినడానికి ఏం తప్పు లేదుగా, అది వినండి. అసలు ఏమీ చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా పొద్దున్న లేచి, ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అంటూ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళని ఉద్ధరించి వాడు ఎవడున్నాడు అని చెప్తే, భయం ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట భయం ఉండదు. యు ఆర్ ద చాయిస్. భక్తి కావాలి మాకు, భయాన్ని వదిలేస్తాం. చక్కగా వివరించారు గురుగారు, ఎన్నో సందేహాలు అన్నింటినీ నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.